రండమ్మా. ఏమైంది? వస్తున్నా. అమ్మా, కడుపు చాలా నొప్పిగా ఉందమ్మా. రెండు నిమిషాలు ఆగు చిత్ర, నీకు కషాయం తీసుకొస్తాను. అప్పుడు నీ కడుపు నొప్పి చిటికెలో మాయమైపోతుంది. ఇవేంటి అన్ని చెడిపోయిన కూరగాయలు? అమ్మా, అవి కుళ్ళిపోలేదమ్మా, ధర తక్కువ. నాకు ఈ చవకబారు కూరగాయల కంటే నీ పిసినారితనమే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నీ పిసినారితనం విషయంలో నువ్వు ఆ ఉడాంకాలాగా ఆలోచించడం మొదలుపెట్టావు. నా భయం ఏంటంటే వాడికి ఏం గతైతే పట్టిందో అది నీకు పట్టకుండా ఉంటే సరే. ఎవరా ఉడాంకా? అసలేం జరిగింది? అది సరే, అమ్మగారిచ్చిన మందు వల్ల లేకపోతే నేను తిట్లు తినడం వల్ల నీ ఆరోగ్యం సరి అయిపోయిందా? సుధామ్మ ఇచ్చే కషాయం కాసేపు తర్వాతే పనిచేస్తుంది, కానీ ఇక్కడున్న వాళ్ళు వాళ్ళు చెప్పేది విని దాంతోపాటు కథలు వింటేనే నయమైపోతుంది. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దొరికాడు. కూరగాయలడిగితే కొత్తిమీర కట్టిస్తావా? ఏమైపోయాయి నా కూరగాయలు? ఏమైంది ఉప్పి? అమ్మా, వీడు దోసకాయని గీర దోసకాయ ఇచ్చాడు, కానీ అది కాకరకాయ కంటే చాలా చేదుగా ఉంది. ధనియా ప్రసాద్, దోసకాయ బదులు దోసకాయ ఇచ్చే లెక్క సరిపోతుంది. కాదమ్మా, చెప్పాడు అది గనక దోసకాయ కాకపోతే ఒక నెలంతా నాకు కూరగాయలు ఉచితంగా ఇస్తా అన్నాడు, అప్పుడే లెక్క తేలేది. అరే అన్నయ్య, ఇన్ని కీరదోసకాయలో ఒకే ఒక కీరదోసకాయ చేదుగా ఉంది, అందుకని నెలంతా కాయగూరలు ఇవ్వగలనా ఏంటి? ఇదిగో అదంతా నాకు అనవసరం. ఇదేమీ నీ లెక్క కాదు, నీ అత్యాస ఉప్పి. ఇలా అత్యాసలకు పోతే ఏం జరుగుతుందో తెలుసా? If you like this video, subscribe to our channel, Murthy Media.